ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే, ఇవన్నీ చెప్పి ఇవన్నీ చూపించి ఇదే మాదిరిగా మాట్లాడాల్సి వస్తే నిజంగానే గంట 40 నిమిషాలు పడుతుంది. మరి గంట 40 నిమిషాలు నాకు మైక్ ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలో లేనప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు, ప్రతిపక్ష పార్టీగా మా పార్టీకి ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు, ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు ఉండేటివి రెండే రెండు కూటములు, ఒకటి అధికార కూటమి, రెండోది ప్రతిపక్షం. ప్రతిపక్షం మా తప్ప ఇంకెవరూ లేరు. అలాంటి మా పార్టీ 40% ఓట్ షేర్ వచ్చిన మా పార్టీకి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఆ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించినంటావు. ప్రతిపక్షంగా గుర్తిస్తే ఆ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు, ఆయన ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు. ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు తాను అయినాడు అని అంటే ఒక హక్కుగా సభలో మైక్ తనకు ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఈ గంట 40 నిమిషాలు సేపు తాను మాట్లాడతాడు, అసెంబ్లీలో ఇవన్నీ చెబుతాడు. చెబితే చంద్రబాబు నాయుడు దగ్గర మాటలుండవు, చెప్పడానికి సమాధానాలు ఉండవు. కాబట్టి నువ్వు ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా గుర్తించక తప్పదు. కాబట్టి కావాలని నువ్వు ప్రజల గొంతు వినపడకూడదు అని నువ్వు చేస్తా ఉన్న ఈ దుర్మార్గానికి మీడియా ద్వారా ప్రజల సమక్షంలో ప్రజల తరపున మాట్లాడుతూ ప్రజలకు సుదీర్ఘంగా అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ జరిగినంతకాలం మా ఎమ్మెల్యేలు, మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మీడియా ముందుకు రోజు వచ్చి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు. ప్రతి 3వ రోజుకో 4వ రోజుకో నేను కూడా వచ్చి ఇలా సుదీర్ఘంగా నాకే మైక్ ఉంటే, అసెంబ్లీలో నాకు కూడా మైక్ ఇచ్చి ఉంటే, ఇచ్చే ధైర్యం మీరు చేసి ఉంటే ఇవే ప్రశ్నలు ఆన్సర్ మీరు చెప్పవలసి వస్తుంది అని చెప్పి మీడియా ద్వారా ఖచ్చితంగా అడుగుతూ ఉంటాం. సార్, ఎమ్మెల్సీస్ యువర్ వైఎస్ఆర్సీపీ ఎమ్ఎల్సీస్ టుడే వాక్డ్ అవుట్ ఆఫ్ ద కౌన్సిల్, వాట్స్ యువర్ సే ఆన్ దాట్? అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ సార్, ఇంపార్టెంట్ ఇష్యూ దట్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆఫ్ యువర్ పార్టీ హ్యావ్ బీన్ బుక్డ్, ఈవెన్ సజిలా రామకృష్ణ గారు హ్యాస్ ఆల్రెడీ బీన్ బుక్డ్ ఇన్ ద కేసెస్. రామకృష్ణ, ఐ మీన్ అవినాష్, ఐ బీన్ టెలింగ్ యూ ఎర్లియర్, సి ఎవ్రీ పార్టీ హ్యాస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్. నాట్ ఓన్లీ ద పార్టీస్ హ్యావ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్, generally by and large you have so many millions of voices who are social media activists. Why do you say Modi has so many followers? Why do you say so and so has so many followers? Likewise, every party has so many followers. Every party manages their own accounts also, social media accounts also, and you have millions of people following. Every one of them has their own Facebook account. How difficult is it for everybody who is following automatically creates their own Facebook account, their own WhatsApp account, their own Instagram account, their own YouTube account. It's just a matter of filling in certain forms and you're there. It's everybody does it. You also have them. And just because you voice your concern, you question the government, your cases are registered against you. And if that were to be the case, then do you think democracy would survive? You need to ask these questions yourself. If any party which is in the opposition is to go through this kind of harassment, then do you think any voice could be raised? Even when we were in government, I mean, I could show you so many of these voices, a lot of them from TDP sponsored. They have their own ITDP or so whatever. Also from their own platforms. But what could anybody do? See, you cannot choke the voice of the people. It is the freedom. The freedom that you have as your party is not to see. See the messages what these people have put in. They're not, all these messages like, I mean, Ammaku nillo, Nanaku fullo. What is wrong in it? These are general, regular messages. Even these kind of messages, what have been put up, voicing against the government, are also questioned. And worse off, you're ignoring the Supreme Court guidelines, which confines you to only 41A. Whereas now you're projecting them as organized crime.
What is organized there? What is a crime there? If somebody were to voice out a concern and you say it's an organized crime, then I think Congress regularly refutes Modi. And so many other parties refute so many other leaders, so many other parties, then all of them are to be put behind bars. See, all these people are kids. All these people are probably, you know, 35, 40 years at best, from 25 to 40 years of age. Why do you want to ruin their lives? What exactly are you gaining out of this? All what they did was raise concern. All what you should be doing is correct yourself. That is where it ends. దీన్ని అంటారు అనమాట, దొంగడు పరిగెడుతు పరిగెడు దొంగ 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 అంటుంటాడట. ఆయన పెద్ద దొంగ, అందరిని చూసినా అందరిని దొంగ దొంగ అని అడుగుతుంటాడు అనమాట. ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఎలా చేయాలి అన్నది సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి. దానికి సోషల్ మీడియా క్రైమ్ ఎలా చేశాడన్నది ఇప్పుడు నేను చూపించా. వివేకానంద రెడ్డి గారి హత్య దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఎలా ఉంటుందో మేము చెప్పక్కర్లేదు, ప్రజలు చెప్తారు. చెప్పారు కాబట్టి 11 సీట్లకి ఈరోజు పరిమితం జరిగింది. అంటే విషయం ఏంటంటే, ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు, ఆలోచించదగ్గ ప్రతి ఒక్కరికి ఈరోజు మన రాష్ట్రం తాలూకా ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమైంది. నిన్న చాలా మంచి మీటింగ్ జరిగింది, బడ్జెట్ మీద చాలా మంచి మీటింగ్ జరిగింది. ఒక ట్రైనింగ్ ఇచ్చారు బడ్జెట్ ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. అలాంటి వాటికి వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా పంపించడమో ఈయన రావడమో చేస్తే కనీసం బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది, బడ్జెట్ని ఎలా పెట్టాలి, ఎలాగ సంపదను సృష్టించాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్న సంగతి తెలుస్తుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని నేను ఏదో ఉన్న పరదాలు కట్టుకొని నేను వచ్చేసరికి ఏంటది పొగడ్తలు పొగడాలి, జగన్మోహన్ అని ఒకడు నాయన ఈ నాయన అని ఒకడు మాట్లాడడం అది కాదు రాజకీయం అంటే. నేనేమంటానంటే సూపర్ సిక్స్ మా బాధ్యత, సూపర్ సిక్స్ అన్నది మా బాధ్యత. మేము ఇంకా వచ్చి 150 రోజులైంది, మేము ఒకటి చేస్తున్నాం. మేము చెప్పినట్టుగానే 3000 రూపాయలు 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం, మెగా డిఎస్సి ఇచ్చాం. మీరు నమ్ముతారా 150 రోజులకి 150 స్కీములకు సంబంధించి మేము చెప్తాం మేమేం చేస్తామన్నది. ఆ దమ్ము మా దగ్గర ఉంది, రమ్మనండి వస్తే చెప్తాం. అంతే తప్పించి మేము ఏదో డైవర్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నామంటే అసలు డైవర్ట్ అవుతున్నాడు ఆయన, డైవర్ట్ అయిపోతున్న వ్యక్తి అతను. ఎప్పుడు డైవర్షన్ పాలిటిక్స్లోనే ఉంటాడు అది వేరే విషయం. బట్ విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా బడ్జెట్ మీద అక్కడెక్కడో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడి స్లైడ్లు వేసుకోవడం ఎందుకు? రావా ఇక్కడికి, ఎమ్మెల్యే కదా, రండి వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడుకుందాం. నేనేమంటానంటే ఈరోజు బడ్జెట్ మీద దగ్గర 20 మందికి అవకాశాలు ఇచ్చారు స్పీకర్ గారు, 20 మందికి మాట్లాడారు. నిజంగా ఆయన ఎమ్మెల్యే కదా, ఆయనకు హక్కు ఉంది కదా. ఈరోజు మీరు వెళ్ళగలరు అసెంబ్లీ లోపలికండి, ఆ కాంపౌండ్ వరకే కదా మీరందరూ ఎవరైనా రావాలనుకున్నా. ఎమ్మెల్యేలుగా ఉన్న మేమే కదా అందులోకి లోపలికి వెళ్ళగలం. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్లో 175 మందికి మాత్రమే అవకాశం ఇస్తాడు దేవుడు 5 సంవత్సరాలకు ఒకసారి. దానికి నీకు అవకాశం ఉండి రండి అసెంబ్లీకి, రండి కూర్చోండి, కూర్చొని మీకు ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఈరోజు 20 మంది సభ్యులకు ఇచ్చాము, మీరు ఒకరు మాకు ఎక్కువైపోతారా, లేదా 11 మంది మాకు ఎక్కువైపోతారా? రేపు ఇంకొక 40 మంది 50 మంది మాట్లాడతారు, మాట్లాడండి వచ్చి. అంతే తప్పించి ఇంట్లో కూర్చొని విమర్శలు చేస్తాం, ఇంట్లో కూర్చొని వీడియోలు వేసుకుంటామంటే ఎలా అవుతుంది? మీరేమైనా అడగాలనుకుంటే రండి అసెంబ్లీకి, రండి కూర్చోండి, మాట్లాడండి, సమాధానం అడగండి, చెప్తాం మేము. ఏ కోణంలో ఇస్తారు ఒకసారి మీరే ఆలోచన చెప్పండి, ఏ కోణంలో ఇస్తారు? ఇదే పెద్ద మనిషి లాస్ట్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బెదిరించారు, నువ్వు 23 మంది ఉన్నారు, అటు నుంచి ఒక 5 ఇటు వైపు లాగానంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని. ఆ రోజు ఏ టైప్ లో మాట్లాడాడు ఆయన, ఏ లెక్కల ప్రకారం మాట్లాడాడు ఆయన? దానికి సమాధానం చెప్పమనండి, అప్పుడు దీని గురించి మాట్లాడతాం. ఇంకో ఆహా విషయం ఏంటంటే, మీరు మానవతా దృక్పథం అన్నారు, మాకు మానవతా దృక్పథం కాదు, యాజ్ పర్ రూల్ రెండు బాబు అని అంటున్నాం. ఈ మధ్యన మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, నేను ఈ రోజే చూసా రఘురామ కృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి, ఆల్రెడీ స్పీకర్ గా అయ్యన్ పాత్ర గారు ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు రఘురామ కృష్ణ గారు రాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు. ఎన్ని రూపాయలకో తెలుసా? 11 రూపాయలకి.